హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నమస్తే అండి ఫ్రెండ్స్. ఇవాళ మీరు భవానీమాత కథ వింటారా? సృష్టి, స్థితి, లయకారులు, త్రిమూర్తులు. ఇందులో సృష్టికర్త అయిన బ్రహ్మ కంటే స్థితికారకుడైన విష్ణుమూర్తి ఎక్కువ. స్థితికారుడి కన్నా కూడా లయకారుడైన మహేశ్వరుడు ముగ్గురులోని కూడా ప్రథముడు అని చెప్పుకుంటారు. ఏది ఏ రకంగా చూసినా భగవంతుడందరిలోకి వీళ్ళ ముగ్గురిది ప్రత్యేకమైన స్థానమే కదండి. ఇలాంటి మహేశ్వరుడికి ధర్మపత్ని భవాని. ఈవిడి సృష్టి మొదటలో సంన్యాదేవిగా బ్రహ్మదేవుడు సృష్టించారట. అయితే ఆవిడ పరమేశ్వరుని కోరి తపస్సు చేసి ఆయన్ని భర్తగా పొందింది. ఈవిడ్ని శంకరుణ్ణి చేసుకున్న మాల భవాని అని అంటారు. భవాని అంటే ఎవరో తెలిసింది కదండి, మన పార్వతీదేవి. ఏ పేరును పిలిచినా పలికే దైవం ఈవిడే. జగత్తంతటికి జగన్మాత కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈవిడ భక్తుల కోసం అనేక రకాలైన రూపాలను ధరించారు. అందులో మొట్టమొదటిగా దక్షుడి ఇంట ఆమె కుమార్తెగా జననం. దక్ష ప్రజాపతి భవాని యొక్క లీలలు తెలుసుకుని ఇలాంటి కూతురు ఉంటే బాగుండు అనుకుని ఎన్నో సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి భవానీమాత ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటే నా ఇంట నువ్వు కూతురిగా జనించాలి అని చెప్పారట. అంతేకాదు, నీకు యుక్త వయసు వచ్చిన తర్వాత పరమేశ్వరుడితో నేను వివాహం చేస్తాను అన్నారట. సరే అని చెప్పి వరాన్ని ఇచ్చారు భవానీమాత. అయితే వరం కోసం ఎంతో సంతోషపడుతూ ఇంటికి వెళ్ళి తన భార్యతో ఆనందంగా ఈ విషయం చెప్పి సంతోషంగా ఉన్న సమయంలో అతను పూజ చేసిన పువ్వుతో దీపారాజన్ని ఆర్పేశాడట. ఈ వరగర్వం చేత ఈయన చేసిన పనికి భవానీమాతకు కోపం వచ్చి, నువ్వు నా పూజను తిరస్కరించావు, అలాగే నా కోసం వెలిగించిన దీపారాజన్ని కూడా ఆర్పివేశావు. నువ్వు ఇలాగే నీ ఇంటి కూతురిగా జనించిన తర్వాత నాకు ఎప్పుడైతే అవమానం అనేది జరుగుతుందో అప్పుడు నీ ఎదురుగుండాలని నేను అగ్ని ఆహుతవుతాను అని చెప్పారటండి. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత పార్వతీదేవి ఈయనకి కుమార్తెగా జనించారు. ఈవిడే మన సతీదేవి. అయితే ఫ్రెండ్స్, కొన్ని కారణాల వల్ల దక్షిణితో పార్వతీదేవికి వైరం వచ్చి ఆవిడ ఆయన ఎదురుగుండానే కళ్యాణం తర్వాత అగ్నికి ఆహుతైపోయారు. ఈ సతీ వియోగాన్ని భరించలేని పరమేశ్వరుడు హిమపర్వతం మీదకి వెళ్ళి తపస్సు చేస్తూ అక్కడే ఉండిపోయారు. అయితే తారకాసురుడు అన్న రాక్షసుడు ముల్లోకాలను ముప్పు తిప్పలు పెడుతున్న సమయంలో దేవతలందరూ కలిపి శివపార్వతుల పుత్రుడు అయితేనే ఇతన్ని సంహరించగలడని ఒక ఉద్దేశానికి వచ్చి హిమపర్వత రాజు అయిన హిమవంతుణ్ణి పార్వతీదేవి కోసం తపస్సు చేయమని కోరారట. అప్పుడు ఆయన అలాగే తపస్సు చేయగా ఆమె ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని చెప్పిన అడగగా తన కుమార్తెగా జనించమని కోరారట. అప్పుడు జనించిందే ఖాళీ. అయితే పరమేశ్వరుడు ఖాళీని ఖాళీ ఖాళీ అనేవారట. ఖాళీ అంటే అర్థం నల్లపిల్ల. నల్లపిల్ల నల్లపిల్ల అని అనడంలో పార్వతీదేవి ఇష్టమైన మమకారంతోనే తపస్సు చేసి తను పసుపు పచ్చని ఛాయలోకి మారారట. ఈవిడే గౌరీ. కానీ రాక్షసుల సంహారం సమయంలో ఈవిడి కాళికా రూపాన్నే ధరిస్తుందటండి. ఈ గౌరీ పెరిగి పెద్దయ్యి మళ్ళీ శివుణ్ణి వివాహం ఆడిందటండి. ఇలా వివాహం చేసుకున్నందుకే శివుని పత్ని కాబట్టి శివాణి అని, భవుని భార్య కాబట్టి భవానీ అని, నల్లగా పుట్టడం వల్ల కాళీ అని, పసుపు పచ్చని బంగారపు ఛాయలో మారడం వల్ల గౌరీ అని. ఇంతే కాదండి, ఈమెకి గిరిజ, పార్వతి, రుద్రాణి ఇలా అనేక పేర్లతో మన భవానీమాతని పిలుస్తారటండి. ఈ తల్లికి అష్టోత్తర శతాబ్దంలో ఉన్న 108 కూడా నామాలే కదా. ఇలాంటి తల్లిని స్మరించుకోవడం మన అదృష్టం. ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.